వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 రిజల్ట్స్, దీనికి సంబంధించి మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో ద్వారా అందిస్తా. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 రిజల్ట్స్ అనేవి నిన్న అంటే 19th రావాల్సి ఉంది. యాక్చువల్లీగా ఎస్ఎస్సి బోర్డ్ చెప్పినటువంటి ఫస్ట్ డేట్ అయితే 19th. ఇన్ కేస్ 19th రాకపోతే 20th రిలీజ్ చేస్తామని చెప్పింది. కానీ ఎస్ఎస్సి బోర్డు ఈ 19th కానీ 20th కానీ రిజల్ట్స్ని రిలీజ్ చేయట్లేదు, రిజల్ట్స్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. బేసికలీగా రిజల్ట్స్ని ఎందుకు ఇప్పటి వరకు రిలీజ్ చేయట్లేదు అంటే, బేసికలీగా ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎస్ఎస్సి బోర్డ్కి రిజల్ట్ రిలీజ్ చేసుకోవచ్చు అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ ఇష్యూ ఏదైతే ఉందో ఇంకా ఎలక్షన్ కమిషన్ దగ్గరే ఉంది. ఎలక్షన్ కమిషన్కి ఎస్ఎస్సి బోర్డు ఈమెయిల్ చేయడం జరిగింది, అంటే లెటర్ ఫార్మాట్లో మెయిల్ చేయడం జరిగింది. సో 2024 రిజల్ట్స్ని రిలీజ్ చేసుకోవడానికి పర్మిషన్ కావాలి అని. దానికి ఎలక్షన్ కమిషన్ స్పందిస్తూ మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేదు, ప్రాపర్ ఫార్మాట్లో కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయండి అని ఒక రిప్లై మెయిల్ ఇవ్వడం జరిగింది. సో రెండోది ఏంటంటే ఎస్ఎస్సి బోర్డు సెకండ్ మెయిల్ని ఇంకా ఇవ్వలేదు. ఇది మెయిన్ రిలీజ్ దెన్, అంటే సెకండ్ మెయిల్ అనేది ఎస్ఎస్సి బోర్డు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి, ఆ తర్వాత ఆ మెయిల్ని ఎలక్షన్ కమిషన్ వెరిఫై చేసుకోవాలి, ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి బోర్డ్కి పర్మిషన్ అనేది ఇవ్వాలి. సో సోమవారం, మోస్ట్లీ సోమవారం మన ఎస్ఎస్సి బోర్డు రీమెయిల్ అంటే ఇంకోసారి ఎలక్షన్ కమిషన్కి మెయిల్ చేసే అవకాశం ఉంది. ఇక రెండో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ప్రీవియస్ ఇయర్స్లో ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేసినటువంటి రిజల్ట్స్లో విద్యార్థులకు అన్యాయం జరిగింది అని కొన్నిసార్లు కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ జరిగాయి. అంటే బాగా చదివి రాసినప్పటికీ కూడా విద్యార్థులకు పేపర్ కరెక్షన్ సరిగ్గా జరగలేదు, మార్కులు తక్కువ వచ్చాయి, ఫెయిల్ అయ్యాము అనేటటువంటి కంప్లైంట్స్ ఎస్ఎస్సి బోర్డు మీదకి వచ్చాయి. అంటే బేసికలీగా టీచర్స్ కరెక్షన్ ప్రాపర్గా లేదు, బాగా రాసిన వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చాయి, అసలు ఏమి రాయని వాళ్ళు పాస్ అయిపోయారు అనేటటువంటి ఒక అపనింద ఎస్ఎస్సి బోర్డు మీద ఉంది. సో దానికోసం ఈసారి ఎస్ఎస్సి బోర్డు కరెక్షన్ కంప్లీట్ అయిపోయినటువంటి పేపర్స్ని ర్యాండమ్గా తీసుకొని రీవెరిఫై చేస్తుంది, లేకపోతే దాన్ని స్క్రూటనైజ్ అనండి, రీవెరిఫై కానీ స్క్రూటనైజ్ కానీ చేస్తుంది. అంటే ఆల్రెడీ టీచర్స్ కరెక్షన్ చేసిన పేపర్స్ని కొంతమంది ఎక్స్పర్ట్ టీచర్స్ ర్యాండమ్గా పేపర్ తీసుకొని కరెక్షన్ ఎలా చేశారు అని చెక్ చేస్తున్నారు. సో ప్రతి సబ్జెక్ట్, కేవలం లాంగ్వేజెస్ కాకుండా కేవలం గ్రూప్స్ కాకుండా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఈ విధంగా రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే విద్యార్థులకి ఎక్కడైనా టీచర్స్ డిఫరెంట్ రీజన్స్ వలన ఏమైనా తప్పులు చేస్తున్నట్లయితే ఆ మిస్టేక్స్ని ఫైండ్అవుట్ చేయవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో, అంతేకాకుండా విద్యార్థులకి అన్యాయం జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రాసెస్ అనేది ప్రస్తుతం జరుగుతుంది. ఇది కంప్లీట్ కావడానికి మనకు ఒక 3 రోజులు టైం పడుతుంది, అంటే మంగళవారం కల్లా ఇది కంప్లీట్ అవుతుంది. ఇది గత 3 రోజుల నుంచి జరుగుతుంది, మంగళవారానికి కంప్లీట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్, ఈ రెండు మనకి రావాలి అంటే కనీసం మనకి 23rd అనేది రావాలి. రిజల్ట్స్ అనేవి మోస్ట్ ప్రాబబ్లీ 23rd కల్లా వచ్చే అవకాశం ఉంది. ఎనీహౌ ఎలక్షన్ కమిషన్ ఏదైనా నోట్ దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేస్తే దాన్ని ఇమీడియట్లీగా మీకు అప్డేట్ ఇస్తాను. ఎనీహౌ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ రావంగానే రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. సో అయితే ఒకటైతే 100% గ్యారంటీ, అదేంటంటే ఈసారి రిజల్ట్స్ గతం కన్నా పాజిటివ్గా అంటే మంచిగా రాబోతున్నాయి, గతం కన్నా ఈసారి ఎక్కువ మంది పాస్ అవ్వబోతున్నారు, అదైతే 100% గ్యారంటీ. ఇది వీడియో, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.